కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము. దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలుక ఇయ్యని అఘాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను. అఘాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొరపెట్టుట చేత అలసియున్నాను. నా గొంతుక ఎండిపోయెను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది. నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యములకధిపతియగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకొని వారికి నా వలన సిగ్గు కలగనీయకుము. ఇజ్రాయేలు దేవా, నిన్ను వెతుకు వారిని నా వలన అవమానము నొందనీయకుము. నీ నిమిత్తము నేను నిందనొందిన వాడనైతిని. నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని. నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడియున్నవి. ఉపవాసముండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయెను. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. గుమ్మములలో కూర్చుండు వారు నన్ను గూర్చి మాటలాడుకొందురు. త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపాబాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి, అఘాధ జలములలో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను ముంచనీయకుము. అఘాధ సముద్రము నన్ను మింగనీయకుము. గుంట నన్ను మింగనీయకుము. యెహోవా, నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము. నీ సేవకునికి విముఖుడవై ఉండకుము. నేను ఇబ్బందిలో నున్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నా యుద్ధకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయెను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ కానరారైరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగా నుండునుగాక. వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండునుగాక. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక. వారి నడములకు ఎడతెగని వణుకు పుట్టించుము. వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము. నీ కోపాగ్ని వారిని పట్టుకొనునుగాక. వారి పాలము పాడవునుగాక. వారి గుడారములలో ఎవడునూ ఉండకపోవునుగాక. నీవు మొత్తిన వానిని వారు తరుముచున్నారు. నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు. దోషము మీద దోషము వారికి తగులనిమ్ము. నీ నీతి వారికి అందనీయకుము. జీవగ్రంథములో నుండి వారి పేరును తొడుపు పెట్టుము. నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము. నేను బాధపడిన వాడనే వ్యాకులపడుచున్నాను. దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. ఎద్దుకంటెను, కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. బాధపడువారు దాని చూచి సంతోషించుదురు. దేవుణ్ణి వెతుకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. ఖైదీలో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. భూమ్యాకాశములు ఆయనను స్తుతించునుగాక. సముద్రములను వాటి అందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించునుగాక. దేవుడు సియోనును రక్షించును. ఆయన యూదా పట్టణములను కట్టించును. జనులు అక్కడ నివసించెదరు. అది వారి వశమగును. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును. ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు.